हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू अभ्यासन चैनल मरों कोत्त समाचारं तो लेटेस्ट अपडेट तो मरला मी मुंदुकु वच्चानु ई कोत्त समाचारं कोत्त नोटिफिकेशन लेटेस्ट अपडेट मनकु रिजर्व बैंक आफ् इंडिया नुंचि अयिते वच्चिंदी मरि जॉब नोटिफिकेशन संबंधिंचिंदी एवरैते डिप्लोमा इन इंजनीरिंग लेदंटे बीटेक इंजनीरिंग बीई इंजनीरिंग कंप्लीट चेस्तुन्नारो मरि वाळ्ळ कोसमे ई जॉब नोटिफिकेशन तीसुकोस्तुन्नानु మీరు గనక ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి, మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యర్థులుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇతరతర జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ఇండియా సెంట్రల్ బ్యాంక్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నోటిఫికేషన్స్ ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు ఆపర్చునిటీస్ ఎట్ ది రేట్ ఆఫ్ ఆర్బీఐ ఉంది. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను లింకు. ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ చూపిస్తున్నారు, శాంపిల్ పేపర్ కూడా ఉంది. ముందుగా మనం వేకెన్సీస్ చూసుకుందాం. ఈ వేకెన్సీస్ లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా నోటిఫికేషన్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ వేకెన్సీలు చూసినట్టు మీకు ఫిబ్రవరి 2, 2021 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అన్నారు. సో జూనియర్ ఇంజనీర్ అండి ఈ పోస్ట్, మరి మంచి పోస్టులు ఇవి. మీరు క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ మీకు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ చూపిస్తాను, ముందుగా డీటెయిల్స్ చూసుకుందాం. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఓపెన్ 2/2/2021 to 15/2/2021. పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీస్ ఆన్లైన్ 2/2/2021 to 15/2021. అంటే జస్ట్ మనకి 2 వీక్స్ మాత్రమే టైం ఇచ్చారు. మనకు ఎగ్జామ్ అయితే మార్చి 5 రోజు ఉంటుంది. చాలా త్వరగా ఎగ్జామ్ పెడుతున్నారు, చూసుకోండి ఒకసారి. ఇక్కడ రిక్రూట్మెంట్ జోన్ ఇచ్చారు మనకి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్. ఇక్కడేమో జూనియర్ ఇంజనీర్ సివిల్ సంబంధించింది, ఇదేమో జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించింది. అంటే వేకెన్సీ వచ్చి మనకి ఎలక్ట్రికల్కి, అదేవిధంగా మెకానిక్ సివిల్కి వేరువేరుగా ఉన్నాయి. ఇంకా స్క్రోల్ చేసుకున్నప్పుడు డీటెయిల్స్ మనకి ఈస్ట్ జోన్ కింద ఏ అంటే స్టేట్స్ వస్తాయి. మనకి చూసినట్లయితే సౌత్ జోన్లో కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి, కేరళ, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి. సెంట్రల్ జోన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వస్తున్నాయి మనకి సెంట్రల్ జోన్ కిందకి. సో ఇంకా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్టు మీకు అంటే ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ అంటే డిజబిలిటీ కార్డ్స్ చూపిస్తున్నారు. కేటగిరీస్ అయితే మనకు ఇక్కడ ఏజ్ ఇచ్చారు మనకి. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఏజ్ ఖచ్చితంగా 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 30 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితేనేమో 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంది. బీసీ వాళ్ళకు అయితేనేమో 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంది. పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు మినిమం 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలని చెప్పినారు. డిప్లొమా లేదు అంటే మినిమం మనము డిగ్రీ అయినా అంటే బీటెక్ ఇంజనీరింగ్ ఉండాలి, అది సివిల్ లేదా ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై అయ్యే అర్హులు. ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టవచ్చు, లేకపోతే ఏం లేదండి. సో జాగ్రత్త చూసుకోండి ఒకసారి. మనకి ఎగ్జామ్ సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2 ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టోటల్గా 180 క్వశ్చన్స్కి 300 మార్క్స్ ఉంటాయి. మనకి 150 మినిట్స్ టైం ఉంటుంది. సో ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ మన పే స్కేల్స్ ఇచ్చారు. మనకు స్టార్టింగ్ పే స్కేల్ వచ్చేసి బేసిక్ 21,400 రూపీస్ అయితే ఉంది. అంటే దాదాపు మనకు 40,000 వరకు సాలరీ స్టార్టింగే ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ అయితేనేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్కర్షన్ వాళ్ళకి మనకు 50 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. అదే ఓబీసీ వాళ్ళు, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 450 రూపీస్ మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంది. సో ఇదండి డీటెయిల్స్, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నేను లాస్ట్కు మీరు చూసినట్లయితే శాంపిల్ పేపర్ ఏదో ఒకటి చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది పేపర్ కూడా. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ముందు స్టార్టింగ్లో మనకి ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది క్యాండిడేట్స్ మే క్లిక్ ఆన్ ద లింక్ బిలో ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని. ఈ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని చూపిస్తున్నారు. సో కొత్త వాళ్ళు అంటే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే ఓపెన్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ మరోసారి ఇచ్చే చూసుకోండి జాగ్రత్తగా. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మనకి బేసిక్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత ఫొటోస్ ఇంత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ మనం పేమెంట్ చేసి సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి బేసిక్ ఇన్ఫోలో
ఫుల్ ఫస్ట్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అదే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే రాయాలి, లేకుంటే అవసరం లేదు. లాస్ట్ నేమ్ కూడా. ఇక నెక్స్ట్ మొబైల్ నెంబరు ఖచ్చితంగా ఇవ్వాలి, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషనల్ క్యాప్చా ఎంటర్ చేసి మనం కనుక సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి డైరెక్ట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాము. ఫోటో అన్సి తిరిగి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ సంబంధించిన చూసుకున్న తర్వాత మనం పేమెంట్ చేసి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా డౌట్ వచ్చి మీరు ఎయిట్ చేసి చూసుకోవాలి, లేకపోతే ఒకసారి లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఇంత మేము చూపించిందండి. ఇక్కడ మన యొక్క ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనగా రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసి ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ వేకెన్సీ శాంపిల్ పేపర్ ఉంది అండి. శాంపిల్ పేపర్ని క్లిక్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ శాంపిల్ పేపర్లో మీకు మేనేజర్ టెక్నికల్ సివిల్ సంబంధించి 2010 నుంచి 16 వరకు మనకు పేపర్స్ ఉన్నాయి. మోడల్ పేపర్స్, మోడల్ పేపర్ కాదు లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన పేపర్స్ ఉన్నాయి. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి ఒకటి. ఇక్కడ మీరు చూద్దాం, 16 మీకు ఇక్కడ ఆర్బీఐ మేనేజర్ సివిల్ ఇక్కడ 2016 సంబంధించి డిస్క్రిప్టివ్ టైప్ అని చెప్పినారు. పేపర్ టూ మన ఇక్కడ పేపర్ టూ మరి అందుబాటులో ఉంది, పేపర్ వన్ అయితే లేదు. సో వచ్చిందని మీకు చూపిస్తాను. సింపుల్గా ఉంది పేపర్ కూడా. ఇది మనకి సివిల్కి సంబంధించింది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఎలక్ట్రికల్ సంబంధించి చూసుకుందాం. ఇది ఎలక్ట్రికల్ సంబంధించిన పేపర్స్, ఇదంతా కూడా 2010 నుంచి 15 వరకు ఉన్నాయి. నేను 15th క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్బీఐ మేనేజర్ ఎలక్ట్రికల్ అన్నారు చూడండి ఒకసారి. పేపర్ టూ డిస్క్రిప్ట్ టైప్ అని చెప్పినారు. సో పేపర్ వన్ మనకు మల్టిపుల్ చాయిస్, ఇంతకు నేను చెప్పిన సిలబస్ మామూలుగా జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో కాబట్టి జనరల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవడానికి ఉంటుంది. ఇది మన సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి మీకు అది ఇక్కడ పేపర్ చూపిస్తున్నారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరం ఇంకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.